బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక ఈ వలసదారులకి దాదాపు కోటి మందికి పౌరసత్వం ఇవ్వడానికి రెడీ అయినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మెక్సికో నుండి వచ్చేస్తున్నటువంటి వాళ్ళని తట్టుకోలేక మొన్ననే పిలుపు కూడా ఇచ్చాడు అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితి మీద ఒక రిపోర్ట్ చూద్దాం గత ఇద్దరు అమెరికా అధ్యక్షులకు ఎదురుకాని పరిస్థితి ఇప్పుడు జో బైడెన్కి ఎదురవుతుంది ఊహించని రీతిలో మెక్సికో నుంచి మైనర్లు అమెరికాకి వలసబాటు పట్టేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు వాళ్ళ తాకిడి తీవ్రమైంది ఎన్నడూ లేనంతగా అక్కడి నుంచి అక్రమ వలసలు ఎక్కువ అవుతున్నాయి ఈ నెలలో మూడు వారాల్లోనే పదిహేడు వేల మందికి పైగా మైనర్లు సరిహద్దులు దాటొచ్చారు రోజు సగటున ఐదు వందల యాభై మంది అమెరికాలోకి వస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి పిల్లలను వాళ్ళ కుటుంబ వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ముందు నుంచి ముందు మంచి వసతి రక్షణ భద్రత కల్పిస్తుండటంతో మైనర్ల వలస తాకిడి ఎక్కువైపోయిందని అధికారులు చెప్తున్నారు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని వాపోతున్నారు దక్షిణ టెక్సాస్లో ఏర్పాటు చేసిన ఓ షెల్టర్లో పరిమితికి మించి వలసదారులు ఉన్నారని కూడా చెప్తున్నారు ఇప్పటికే అక్కడ పదిహేను వందల శాతం అధికంగా వలస వచ్చిన మైనర్లు ఉన్నారట వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒబామా ట్రంప్లు శరణార్థులుగా అర్హత లేని వారిని అంటే కెనడా మెక్సికో మినహా వచ్చినటువంటి వాళ్ళని వచ్చినట్టు తిరిగి పంపించేశారు కానీ బైడెన్ మాత్రం వాళ్ళకి విరుద్ధంగా వ్యవహరించారు అలా వెంటనే తిరిగి పంపించేయడం మన సంస్కారం కాదని అన్నారు అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఏర్పాటు చేసిన వసతు సముదాయాల్లో ఏర్పాట్లను మరింత పెంచుతున్నారు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నా మెరుగైన వసతులు ఇవ్వాలని సూచిస్తున్నారు అయితే బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొమ్మిది రోజులకే నాటి అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన రూల్ని ఫెడరల్ కోర్టు ఆమోదించింది దాని ప్రకారం అక్రమ వలసదారులందని పంపించేయాల్సి ఉంది కానీ బైడెన్ మాత్రం దాన్ని వ్యతిరేకించి మానవతా దృక్పదంతో వాళ్ళని అమెరికాలో ఉండనిచ్చేందుకు నిర్ణయించారు జనవరి నాటి లెక్కల ప్రకారం హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రస్తుతం నలుగురు మైనర్లలో ముగ్గురు పదిహేనేళ్ల వాళ్ళే కేవలం పదమూడు శాతం మంది చిన్నారులే పన్నెండు లేదా ఆలోపు వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు మొత్తంగా వస్తున్న వరసార్లు డెబ్బై శాతానికి పైగా పాలురే ఉంటూ ఉన్నారు ఇది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాని భారం కింద అమెరికా ప్రభుత్వానికి అవుతుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటో చూడాల్సి ఉంది